So you are not worked before the SAM CS. You worked with A.R. Rahman and other. And Demantic only one also, not then the SAM. So what are the references you given to him to take that? Mostly film 100% to 90% the SAM. The design, how the design. See, I don't give references. Because you give reference, you won't. They won't have a perspective of what to do. They won't have their perspective thought. So I give the film and I explain to him what emotion has to be there. What are the high points? What are the high points to be highlighted? All that we spoke. We spoke about where which point has to be elevated and all that. But it was completely his thought process. So we don't give reference and work. Good. But we'll definitely share your appreciation with Sam. We'll do that for you. And but, yeah, Priya Bhavani. Hi. Sir, we saw that film with you last night. But your action is also super. And eyes, and mostly that eye close-ups are excellent. So, what do you taken any workshops before the acting the scenes? You are a senior actor. You did a lot of films. I'm not a senior actor. But these shots, some shots are excellent. All credits goes to my director. He is an amazing actor and he knows what he wants from his artist. So, I just take reference and he's the workshop that I attended, I guess. సార్ అజయ్ గారు కొంచెం తెలుగులో అడుగుతాను సార్ తెలుగు తెలుగులోనే అడుగుతాను సార్ 2022లో షూట్ అయిపోయింది 24 వరకు ఎందుకు లేట్ అయింది సార్ సినిమాకి సార్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద విఎఫ్ఎక్స్ సార్ సో నో యాక్చువల్లీ 2023 జనవరి వి ఫినిష్ సార్ నాట్ 2023 జనవరి వి ఫినిష్ VFX took a lot of time, sir. 1 year for VFX, actually. Sir, one hit అయినప్పుడు టూ తీసేటప్పుడు చాలా ఇది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఏమన్నా టెన్షన్ పడ్డారా? ఎందుకంటే వన్ సూపర్ హిట్ అయిపోయింది, టూ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి ఏ విధంగా కొంచెం టెన్షన్ పడ్డారేమన్నా? ఎస్ సార్, ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ద ఫిల్మ్ దట్ నో గేవ్ మీ మై కెరియర్. సో వెన్ ఐఎమ్ డూయింగ్ ద పార్ట్ టూ ఆఫ్ దట్ ఫిల్మ్, ఐ షుడ్ నాట్ స్పాయిల్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్. So that that tension was there, that responsibility was there. But also we had a vision, sir. So we should, this is not just part 2, part 2, 3 and 4. So we've built a story world. So we were also confident that, you know, we will, audience will really definitely like the film. Suresh Chadgar. సార్, వన్ సూపర్ హిట్ అయినప్పుడు సెకండ్ దానికి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తారు కొనడానికి. ఏంటి మీరు పర్టికులర్గా, మీరు ఆయన ఎప్పుడో ఫస్ట్ టైం మీరే అడిగారు తెలుగులో అన్నారు, ఏంటి అంత తొందరగా వెళ్ళి పర్చేస్ చేయాలి తీసుకోవాలని ఆలోచన మీకు? అంటే అంత తొందరగా వెళ్ళి పర్చేస్ చేయడం కాదు, కానీ నాకు డైరెక్టర్ ఆ టెక్నికల్గా అతను చాలా స్ట్రాంగ్ అండి. ఫస్ట్ డెమాంటిక్ కాలనీ కానీ, తర్వాత నయనతారది అది అంజలి ఐపీఎస్ అని ఒకటి చేశారు, తర్వాత కోబ్రా. టెక్నికల్గా అతను చాలా స్ట్రాంగ్ అండి. అతను నేను ట్రస్ట్ చేశాను. ఏదో ఒక కొత్తగా రొటీన్గా రెగ్యులర్గా ఉండదు. రేపు మనం సినిమా చూసినా కూడా ఇటు థియేటర్లో చూసినప్పుడు ప్రతి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. రీ రికార్డింగ్ దాని గురించి కానీ, షార్ట్స్ వైజ్ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, టోటల్గా అప్రిషియేట్ చేస్తారు అందరూ కూడా. మన రొటీన్గా సినిమాల్లాగా అయితే ఉండదు సార్. నేను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది మీడియా ముందు నుంచి, ఇది థియేటర్లో చూసే సినిమా, ఓటీటీలో గట్ట ఎటు పరిస్థితుల్లో చూడవద్దు. దయచేసి థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. సార్ 15th రిలీజ్ అయినప్పుడు తమిళ్లో 15th రిలీజ్ అయింది, అవునండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 7 డేస్ 8 డేస్ గ్యాప్ ఉంది, అవునండి. ఈ లోపు చాలా ప్లాట్ఫామ్స్ ఐ బొమ్మ ఆ బొమ్మ ఏ పెడతా ఉంటారు, ఏ ఇబ్బంది ఏముండదా మీకు? ఏమి ఇబ్బంది ఏమి ఉండదు సార్. నేను ముందు నుంచి కూడా సైమల్టేనియస్గా చేయాలని అనుకున్నాను, ట్రై చేశా. కాకపోతే మనకి ఇక్కడ తెలుగులో పెద్ద సినిమాలు ఉండడం, తమిళ హిందీ ఒక 3 సినిమాస్, మొత్తం 6 మూవీలు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. సరే నేను అనుకున్నారు, చాలామంది అన్నారు సైమల్టేనియస్ లేకపోతే రేపు వద్దాను, ఏమైనా తేడా వస్తే, రిపోర్ట్ తేడా వస్తే ఏంటి నీ పరిస్థితి అన్నారు. నేను ఎందుకంటే నాకు తెలుసు, నేను సినిమా నాకు ఎప్పుడో లాస్ట్ టైం చూపించారు, అప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఉన్నా ఇది సైమల్టేనియస్గా రిలీజ్ చేసినా చేయకపోయినా ఏముండదు. ఇప్పుడు ఇంకా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి దానివల్ల మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. తమిళ్ కన్నా తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా లైక్ చేస్తారని డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. ఫ్యాన్సీ రేట్ కొన్నారా, మామూలు రేట్ కొన్నారా? నేను మామూలు రేటుగానే కొన్నాను, తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ రేట్ చేయాల్సి వచ్చింది కాంపిటీషన్ వల్ల. ప్రియా గారు కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, ఇప్పుడు 23rd తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి. యాక్చువల్లీ ఏంటంటే మీది ఇది వెంటనే నెక్స్ట్ సెకండ్ మూవీ అనుకుంటా, ఎందుకంటే ఇండియన్ టూర్ రావటం ఇప్పుడు ఇది.
సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శంకర్ గారు మూవీస్ చేయాలనుకుంటారు, అందులో మీకు కూడా మంచి వచ్చింది, మంచి సక్సెస్ అవుతుంది అనుకున్నాం, కానీ కొంత అది నిరాశపరిచింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ సినిమా రిజల్ట్ పైన? ఏంటి, ఎవ్రీబడి హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ ఫిల్మ్, వి ఆల్ వర్క్ విత్ అ ఇంటెన్షన్ అండ్ విత్ ద కాన్ఫిడెన్స్ దట్ ద మూవీ విల్ డూ గుడ్ రైట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద ప్రొడక్షన్ అసిస్టెంట్. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ ఇఫ్ ఇట్ డజంట్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్, ఐ థింక్ ఇట్స్ బెటర్ వి గ్రేషియస్లీ అక్సెప్ట్ దట్ ఇట్ డిడ్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డిసప్పాయింటెడ్ అండ్ వీ కెన్ ప్రామిస్ వీ వుడ్ డెలివర్ అ బెటర్ ప్రోడక్ట్ ఇన్ ఫ్యూచర్ ఆర్ బీ కేర్ఫుల్ విత్ వాట్ ఎవర్ వీ డూ ఇన్ ఫ్యూచర్. పార్ట్ 3లో కూడా మీరు కనిపిస్తారా? Yes, yes, I'm there, sir. The film is shot already. And yes, as you saw in the trailer, the final sneak peek moment, it will be more on Kamal Haasan, sir. The part 3 will be more on Kamal Haasan, sir. And we will have a role to play in that. 2025th early possible? I don't know, sir. I'm not sure what the production has in mind. I'm sorry. డైరెక్టర్ గారు, హాయ్ సార్. హాయ్, నేను చూశాను మూవీ, చాలా బాగుంది. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ సూపర్బ్. ద విజువల్స్, ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ బై ద విజువల్స్. కంగ్రాట్స్. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్, ఈ ట్రైలర్లో అమ్మాయిలు అరుపులు వినిపిస్తాయి కదా, ట్రైలర్లో ద గర్ల్ స్క్రీమ్స్ లిజనింగ్ దట్ హీరో గోస్ ఇన్ సైడ్. I'm not revealing anything. This is all in the trailer. But his character is out of opposite ga chesinatta anipinchindi a bit. Adan character ki in which place when he went inside girl screams vinagane, but atani character is selfish. Yeah, she's saying it's not Arulnithi's character to help others. He's selfish as in he's not selfish. But it doesn't mean that he has no humanity or anything. Somebody struggling and somebody screaming inside, it's basic humanity to go and help someone. So selfish as in the Priya's character keeps telling he's selfish, but he does not show any selfishness in the film. Before that, he'll be trying to do some evil thing for his own family member. I'm not revealing anything. Yeah. So after that, he's doing this for an unknown girl. So this is contrast I found. Yeah, we understand what you're saying, but as he said, it's just Debbie's perspective, and there is a backstory for Raghu's character as well. He has his own reasons to Shrini is declared that he's not going to survive, so he's like, why not? So that is his point of view, and especially when his sister is fighting for the property and all that, so they have their own reasons. Even in the pre-climax, he says, I'm not a bad person. Yeah. So it's not that he's being great, he's just being a normal human. సినిమా నెక్స్ట్ పార్ట్స్ 2027 ఆర్ లైక్ లాస్ట్ లో చెప్తారు కదా, ఆర్ ఇంకా ముద్దే రిలీజ్ అవుతుందా? 26 విల్ హావ్ పార్ట్ 3. ప్రియా గారు, హాయ్. అండ్ మీరు ఈ ఫిల్మ్ లో డిమాండ్ కాలనీ 2లో డెబ్బీ రోల్ ప్లే చేశారు, సో విచ్ హాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, అంటే మీ ప్రీవియస్ క్యారెక్టర్స్ తో పోల్చుకుంటే కూడా. సో ఇది దీనికి చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంది అండ్ చాలా కీలకమైన రోల్ ఈ ఫిల్మ్ లో. సో మీరు ఎలా, అంటే జ్ఞానమూర్తి గారు మీకు ఫస్ట్ రోల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో మీ రియాక్షన్ ఏంటి అండ్ ఆన్ సెట్స్కి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఐ వాజ్ జెన్యున్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ వెరీ షూర్ దట్ నో మ్యాటర్ వాట్ ఐమ్ నాట్ గోన్ మిస్ దిస్ ఆఫర్. ఇట్స్ నాట్ ఎవ్రీ డే దట్ ఫీమేల్ లీడ్ ఇస్ ఆఫర్డ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రామినెంట్ క్యారెక్టర్ టు ప్లే ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్ విత్ అ హీరో హూస్ ద ఫేస్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ అండ్ ఇట్స్ నాట్ not everybody accepts to give that kind of space to the female lead. I'm very glad Ajay wrote that strong character and Arul was gracious enough to, you know, let the other star to play her part. That was actually very nice of them to, you know, place me right and well in the script, and I'm very glad and lucky to having landed this project. Ajay gar, which is the difficult part in writing stories like this or execution of this stories like this? I would say writing is difficult because for thrillers we have to like think from audience perspective, we have to think from the writer's perspective. So I'll have to sit in two chairs. I write one scene, then I have to go sit on the opposite side and see this scene, okay, what are the questions I have. So this is more like playing a chess game.
one player playing chess game both the sides. So who will win, sir? Most of the time writer only should win, sir. If writer wins, the movie will win, sir. Good, sir. Sir, you raised the expectations from this movie. We are hearing the good response and huge numbers from Tamil industry. And what kind of care you taken for dubbing for this movie, for dialogues and everything? Sir, generally we'll dub. See, for her, I think she will say she's done a lot of films, and I think easily for this film she would have dubbed 10-12 days. 12 days. 12 days is a big time for heroines to dub. And she had to cancel her shoot and come for dubbing and dub. In that, just 3 days, she just gave only breathing effects alone. Only breathing. Only my dead body goes back home. I was literally... That is a very rare experience for any... No, it is a learning experience. I've not done that before. Rare experience. Yeah, very rare. And he's a perfectionist. Like, even if we... you know, reach up to 98%, we'll be like, yeah, okay, or one more pannidlama. So you'll have to, you know, gain up. Sometimes I'll be like, Ajay, let me just step out, get some air, let me breathe and come back. So to keep panting through the process, and as he said, 3 days it was just breathing, screaming and everything. So it is it is such a... I was very anxious how the Telugu dubbing is going to be. I was telling him, next time I would like to do Telugu dubbing by my own. Let's take a little more time than Tamil and let's do it by ourselves. But the lady, the girl who has done for me, she has done a great job, and I'm very glad that she has matched my voice and that works on me. So I'm just extending my gratitude to her as well here. But yes, to answer your question, I'm going to let Ajay answer that. But still, it was a very exhausting process for me, sir. I won't forgive him for that, though. And the selection of characters are also very different. Content-driven characters you are selecting, not regular type of characters. What is your style of selection? What going through when you were written, hearing the story? I try, sir. I try if I can... do something different out of the... I'm not a very conventional heroine category. Exactly. I don't fit into that. So, I know my limitations. And I would like to challenge myself in my comfort zone. So, if something interesting comes up, I'll try to give my 100% or even 200% at times and see if it works for me. And that's the best I can do from my end. Yeah. An actor has to bring something to the table. It's nothing like this is big, that is small. No. If you're a glamorous heroine, yeah, that's not an easy job. If you're bringing glamour to the table, you do it to the point. There are so many successful glamorous heroines. It's not an easy job. So I know what I bring to the table. So whatever offers that I get for what I can offer. So I pick my choices from that. It's all are working, madam. Thank you, sir. Thank you. Suresh Garu. ప్రీమియర్ సీజన్స్ నడుస్తుంది, ప్రీమియర్స్ అని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ రేపు నుంచి ఆల్రెడీ మెయిన్ సిటీస్ అన్ని కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాండి. ఓకే, టికెట్ రేట్స్ ఎంత ఉండబోతున్నాయి సార్? టికెట్ రేట్స్ నార్మలే సార్, మల్టీప్లెక్స్ 200 యాజ్ ఇట్ ఇస్ గా. మామూలుగా ఇక్కడ 295 ఎంతో నడుస్తుంది, కానీ ఈ మూవీకి మాత్రం 200 అని అంటే. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ అనేవి కూడా ఒక హార్డిల్ లాగా కనిపిస్తున్నాయి. అంతే కదండి, కామన్ పీపుల్ అందరూ కూడా బర్డెన్ గా ఫీల్ అయ్యి ఈరోజు అది కూడా ఒక కారణమే, ఓటీటీలో చూడడానికి అది కూడా ఒక కారణమే. అవును, మన దిల్ రాజు గారు కూడా అంటున్నారు, మనం సినిమా మనమే ఇది చేసాం, దూరం చేసాం ఆడియన్స్ ని, దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దగ్గర చేసే ప్రయత్నం ఇండస్ట్రీ అంతా కలిపి చేయాలి సార్, డెఫినెట్ గా. నెక్స్ట్ రిలీజ్ మీది కదా, మీరు ఆ ప్రయత్నంలో భాగంగా ఏమన్నా టికెట్ రేట్స్ నామినల్ గా పెట్టడం కానీ ఏమన్నా చేస్తారు? అంటే టికెట్ రేట్స్ నామినల్ గానే పెడతాం సార్, డెఫినెట్ గా. నేనైతే దానికే కన్ఫర్మ్ గా ఉంటా, ఎందుకంటే ఆ పెయిన్ అది తెలుసు. అంత టికెట్ రేట్ కొట్టుకుని వెళ్ళిన ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనం రీచ్ చేయలేనప్పుడు మనం మామూలుగా అదే మన నార్మల్ టికెట్ రేట్ అనుకోండి, ఎవరు అంతగా ఇది అవ్వరు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా బాగా ఈ స్లంప్ లో ఉందండి యాక్చువల్ గా. ఇప్పుడు ఆడియన్స్ ని తీసుకురావడమే బిగ్గెస్ట్, చాలా పెద్ద టాస్క్ అండి. మనం ఎంత ఇది చేసినా ఈరోజు ఫైనల్ గా వచ్చేది కంటెంట్ వల్లే సార్. ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చిన మనకి కమిటీ కుర్రాలు కానీ ఆయి కానీ ఓన్లీ మనకి మౌత్ టాక్ వల్లే. మనం ఏదో
మాస్ అవి ఇవి అని ఏవో కాంబినేషన్లు అని ఏదో ఒక ఇదిలో వెళ్తున్నారు కానీ మీరు కాంట్రవర్సీలోకి వెళ్తున్నారు మేము ఏం తీసుకెళ్లకుండా వెళ్ళకపోయినా సరే నా నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను మూవీస్ ఇవన్నీ చేశాను నాకు తెలుసు జనాలు ఏంటి నాకు టేస్ట్ అనేది ఉంటుంది జనరల్గా నేను అది ఆలోచిస్తాను ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఏంటంటే సార్ ఈ ఓటీటీ వీళ్ళ బౌండరీలోకి వెళ్ళిపోయింది ఇండస్ట్రీ ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ అయితేనే బిజినెస్ కానీ ఫైనల్గా మనం ఏంటంటే ఓటీటీ ఇప్పుడు అందరినీ మనం హెల్ప్ తీసుకోకుండా కంటెంట్ ఉంటే థియేటర్లో కొట్టి మన హిట్ కొట్టి అప్పుడు కంటెంట్ వాళ్ళే వస్తారు మనం వెళ్ళక్కర్లేదు ఓటీటీ మీద డిపెండ్ అవ్వకుండా ఓపెన్ గ్రౌండ్ లో కనుక సక్సెస్ అవ్వగలిగితే అంతే నేను కంటెంట్ మనం తీసుకోవాలి సార్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బికాస్ ప్రీమియర్ చూసాము వెరీ వెరీ అంటే లైక్ స్కేరీ థింగ్ ఒక మ్యూజిక్తో కూడా భయపెట్టచ్చు అంటే లైక్ హారర్ జానర్ మూవీస్కి మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు మీరు స్కేరీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఎనీ సీన్స్ ఆర్ దేర్ నాట్ స్కేరీ బికాస్ ఐ హావ్ సీన్ ద ఫిల్మ్ ఆల్మోస్ట్ 1000 టైమ్స్ నౌ ఈజీలీ బట్ when we first finished the edit we thought okay it is nice it is working but then when I went to Sam to the music director I explained to him what has to be done there and in the places then after he worked he called me to his studio so when I went to his studio and saw the movie with the background score the very first time we all felt okay no he has elevated the film to another level so that feeling was there when I first saw the film with background score in particular I would say that one scene that ritual scene where her character goes to the other world and comes back the sequence before the title that I think is a good cinematic experience and that too yesterday when I watched it in Vimal theater I think that is the best version I've seen because I have not seen such projection quality or sound quality anywhere in Chennai I told Shashi sir also it's an amazing theater and the experience was really nice Done. And Demonte Colony 1 కి ఫస్ట్ 1 కి అండ్ సెకండ్ పార్ట్ కి అసలు సంబంధం లేని రెండు కథల్ని చూపించారు సో డిమాంటి కాలనీ 3 అలా ఇంకో కథ ఏదైనా యాడ్ చేస్తారా ఎనీ వన్ అంటే కొత్త క్యారెక్టర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నో దేర్ విల్ బి సమ్ న్యూ క్యారెక్టర్స్ బట్ ఐ థింక్ వి ఫర్ ద థర్డ్ పార్ట్ వి హావ్ ఆల్రెడీ బ్రాట్ ఇన్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దిస్ పార్ట్ విల్ కంటిన్యూ ఇన్ ద థర్డ్ పార్ట్ అండ్ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయింది సార్ లిటరలీ చాలా బాగుంది ప్రియా గారు మీకు క్వశ్చన్ హాయ్ అంజలి హాయ్ ఫస్ట్ థింగ్ అయితే ఇర్రగా తీసేశారు చాలా చాలా బాగుంది సో మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ దర్ అండ్ చాలా వరకు మిమ్మల్ని అలా ఎత్తి పడేయడం లాంటివి కూడా చాలా జరిగాయి సో ఏమైనా ఇంజురీ లాంటివి ఏమైనా జరిగాయా హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా నాట్ యాక్చువల్లీ సమ్టైమ్స్ one or two wear the glass pieces it happens so nothing like an injury or anything where Arul breaks the glass and he steps into that particular sequence I was standing right next to him and I wear a sleeveless through that portion I didn't notice it while shooting after getting back home I saw my t-shirt it is all stained with blood and I was like what happened I didn't even realize the pain there was so much of glass pieces pierced in my shoulder and back But I wouldn't call it an injury or anything. But it was physically exhausting. The entire, the second half portion to shoot was physically exhausting. It's just, mostly it'll be just myself and Arul on screen. So we'll just have to run around, scream, looking at the green mat and everything. And even to dub the second half was pretty difficult. Done and congratulations to the whole team. Thank you, Anjali. Very kind of you. Thank you. Ajay Garu. Sir, this is Ravi from Film Jalsa. Hi. Hi, sir. Actually, you look completely like soft character and dealing with these horrors and thrillers. What is your motto of writing a story of these kind of stories and who is your inspiration for writing this kind of story? First, I'm not soft character. back in my team, if you ask, they'll tell you I'm not soft character. Motto is basically I like to write seat-edge thrillers. That is what I feel because... any writer when they communicate to a
they tell the story, you must actually captivate, you must hold the audience attention throughout. So that holding the attention is very, I kind of find it very important for any film. So writing itself will make it very tight. So that is the one part. And what was the other question you asked? Who is your inspiration for inspiration? My inspiration, I would say, is director David Fincher. There's one director, David Fincher. He's a huge inspiration. Yeah. And Demonte Colony 2, and you gave lead for 3. So did you plan how many series of this Demonte Colony in future? 2 more parts. For now, we have story till part 3 and part 4. Maybe God knows what is. Priyagar. Hi. You did a fantastic job in the movie, and we are completely thrilled with the character what you have played, and in the climax with the bats around you. Might be a graphics, but also we can feel that aura, how you face that in front of you. And did Priyagaru fear of devils and all or not? First of all, thank you for your very kind compliments. I'm very, very glad to hear that. Am I afraid of ghost? I am scared of there might be ghost, but I don't believe. But I am scared. I don't believe in paranormal stuff. Ana bayam irukke enak. Congrats to whole team, and all the very best for your Demonte Colony 3. Thank you, thank you. Hello, Priyagaru. Hi. This is Sanjay from India Glitz. Hi, Sanjay. So first of all, my acting aithe chala baagundi. Thank you. And మేము కొన్ని సీన్స్ సినిమాలో చూస్తున్నప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సో అలా మీకు ఏమన్నా సీన్స్ చేస్తున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ మీకు గూస్ బంప్స్ వచ్చాయా? ఫర్ మీ, ఐ వాస్ థ్రిల్డ్ టు సీ అరుల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వేర్ ఐ గెట్ స్టక్ ఇన్ ద మిర్రర్ అండ్ హీ వాక్స్ రైట్. ఐ ఫెల్ట్ లైక్ వావ్, హీ హాస్ జస్ట్ ఎలివేటెడ్ దట్. అండ్ సామ్ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. వైల్ షూటింగ్ ఇట్ వాస్ నాట్ షాట్ టుగెదర్. I was just told that he's going to be there, and it was just me while I shot that particular portion. They shot Arul's portion on a different day. So to, you know, see it all put together and with the music for the first time when I watched the film, I was like, wow, he has done a great job. Don't you think he outperformed everyone in that one scene? I really liked him in that scene. So congratulations, Andy. Thank you. Thank you so much. Ajay sir. நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கேன், நீங்க எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்க சார், தேங்க்யூ சார். கமிங் டு ஃபர்ஸ்ட் பார்ட் அண்ட் செகண்ட் பார்ட், இன் த ஃபர்ஸ்ட் பார்ட் ஏ பிராமின் இஸ் ரிவீல்ஸ் அபவுட் த கோஸ்ட், அண்ட் கமிங் டு செகண்ட் பார்ட் ஒன் டிபெட்டின் ஆக்டர் யூ ஹவ் டேக்கன். ஸோ வாட்ஸ் த மெயின் ரீசன் அபவுட் தட், அண்ட் வாட்ஸ் யுவர் ஒர்க்கிங் எக்ஸ்பீரியன்ஸ் வித் த டிபெட்டின் ஆக்டர்? See, it was not, we didn't forcefully do that. See, in that first part, we wanted to have a small glimpse. We wanted to like say, somebody has to say the future. So who will predict the future? Some astrologer has to predict the future. So that is why the boys go to the astrologer. He indirectly tells what is going to happen in the future and he dies. So that was for place, for logic. For this one, we have seen a lot of horror films and a lot of exorcism we've seen. We've seen rituals, Hinduism rituals in movies. We've seen even Islamic rituals in new movies. But we have not seen a Buddhist angle, a Buddhist exorcism in film. So we thought, okay, we'll try a Buddhism angle. So because their rituals are different, it looks different on screen. So that is the reason for bringing the Buddhist angle. This artist who played, his name is Sering Dorji. He's from Tibet. He's already acted in a few Hollywood films, like a junior artist level kind of. And he's an extraordinary actor. And because he's a new face, but still he has such a big role, he has to hold the screen. I think he really did a great job. And Priya ma'am, what is your experience with the Tibetan actor in this particular movie? So in that rain situation, so please. I had lots of fun with him. He cannot speak our language. We shot it in Tamil. And these guys, did you watch the film yesterday? No, I watched this now trailer. So that's okay. Why I'm asking. And so, and mainly your Insta reels, I watched some of the Tamilian girls. They are giving a comment like, Priya, unga character vandu nalla irukku in the movie and your attitude vandu nalla irukangala. Appadi vandu comments ellatae unga Insta reels kamrudhu. And pathi inga enna solla poringa? What do you want to say about this particularly? Yeah, sure. So I'll first answer your first question about the Tibetan actor. So he has lots to say, lot of the
it's not where we speak a colloquial Tamil. That's not what he does. He has to speak a very conventional, proper Tamil. He doesn't speak the language. These guys give him pages and pages of dialogue. ADs train him. And when he comes to the set, he'll be very anxious and he'll lose his line. So I'm like, okay, relax. Let's run through the lines. I'll sit. He'll just chew the language, and it's so much of fun to watch him speak the lines with prompting and everything. It was super fun with him, and they all make fun of him. Such a sweet, poor, innocent soul he is, and these guys made so much fun of him. But I think on screen he looked terrific. Don't you think? He looked absolutely great and fit the part in the film. Mm-hmm. And to answer your second question, it feels happy. We all work for recognition and, to be validated as we are doing a good job. So when somebody says that, it means a world to me. And coming to Telugu, you have done many beautiful characters in the Telugu film industry, like Shobhan Garu and... So choosing about this character particularly, and your costumes and your looks also very different. So how did you feel after director portrayed about your character in this movie and the costumes? Whatever you see in this film, it's absolutely my director's vision. Whatever, be it the outfit or the way I react or the way I look, my hairdo, my makeup, everything. It was all his vision and he wanted it and he got it to the point, I guess. So credits to him. One last question. Done? Yeah, please. Ajay garu, hi andi. This is Varun from Cinema Zindagi. Hi. So, first part ki, second part ki, this kind of precautions same story ki, writing appudu. See, as I told you, we had big, this film comes with a big expectation. Because first part is everybody liked, it is one of the most important horror films in Tamil now. So, it comes with a big expectation. Yeah. While writing, what we wanted to make sure is, it has to be to the point, very crisp. It has to be to the point, very crisp. And the moments that we wanted to, connecting the first part and the second part, we really wanted them to work. So that we took really extra care in writing. Priya garu. Hi. Hi Priya garu. So Dutha chusaka meeku pedda fan ayya. Is direct Telugu film eppudu chestaru? Direct Telugu film. I have one coming up. I've done a film with Satyadev and we are looking at a release this year. And I'm working on another project. We haven't announced it yet. And I hope it will be a surprise for you. Priyagar. Sir. In the previous Adigar, my colleague question, చాలా సాఫ్ట్ గా ఉంటారంటే నవ్వుకుంటున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఏంటంటే, ఇటువంటి కథలు రాసేవాళ్ళు కానీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెట్స్లో ఎవరితో మాట్లాడరు, చాలా రిజర్వ్గా ఉంటారు. షార్ట్ చెప్పేటప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అసలు అర్థమయ్యాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు? ఓకే, సో నౌ దట్ వీఆర్ హియర్ అండ్ వీఆర్ హ్యావింగ్ అ ఇంటరాక్షన్, డూ యూ థింక్ ఐఎమ్ రిజర్వ్డ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ థింక్ ఐఎమ్ రిజర్వ్డ్? సారీ, రిజర్వ్డ్. He looks like he's reserved. I'm asking you. I look reserved, like a reserved type person. I'm asking you. Do I? No. I am the most reserved person in the set. Everybody else is a brat. I am the most silent, innocent person that you could possibly see in the set. Don't get deceived by this face. I think Ajay garu has to confirm this. Priya garu is the most... Admit to it. Can't really admit. Ah, see. Yeah, okay. So, chala undi back story, behind the scenes kuda mem chudal anukuntunna idi vinna tarvata. Venkat garu emana adugutunnara? And Priya garu ni. Why are you stopping him? Let him talk to me. now he'll ask a question about the Monte Colony. No, your personal question. See? No, no. The knife in there. Thank you so much. I think media friends lo chaala mandi movie. Yeah, sure sir, please. The hero Arunadi brother, he really wanted to come here today, but we were like been traveling for a very long time for Tamil promotions and he's having a breathing issue, so he could not come. He really wished to come here and be with you all today, and he said he's going to come here for a success meet and meet you all. So I just wanted to convey his apologies to you. Yeah.
We'll be waiting for finding this interaction. And thank you so much, Mugurke Koda, for joining this. అండ్ ఎస్, ఈ పాటికి ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది డిమాంటీ కాలనీకి ఆల్రెడీ ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి. సో ఆగస్ట్ 23 నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తుంది. సో సినిమాకి థియేటర్స్కి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ డిమాంటీ కాలనీ 2. థ్యాంక్ యూ.